महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాని జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు కనుక చూసుకున్నట్లయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని గమనించుకున్నట్లయితే మేషరాశిలో రాహువు వక్రించినటువంటి గురువు, అదేవిధంగా సింహంలో శుక్రుడు, తులారాశిలో కేతువు బుధుడు రవికుజులు ఉన్నారు। ఇక మకరం నుంచి మీనం వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది। అదేవిధంగా కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా ఏ దేవతా ఆరాధన చేసుకుంటే ఉన్నటువంటి గ్రహస్థితి నుంచి మీరు ఇబ్బంది పడకుండా ఉంటారనేటువంటి విషయాలు చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం। కన్యాలగ్నము కన్యారాశి, కన్యాలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలతో కలిసి ఉన్నాడు। ఇలా ఎప్పుడైతే 2వ స్థానంలో అధిక గ్రహాలుండి కలిసి ఉన్నప్పుడు ఇది ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఫలితం చెప్తూ ఉండాలి। ఇక్కడ ఇది ధనస్థానము, కుటుంబస్థానము, వాక్కుస్థానము, భోజన సంబంధించిన స్థానంగా చెప్పబడుతుంది। దీనివల్ల ఏమిటి, రకరకాల భోజన సంబంధించినటువంటి విషయంలో రకరకాల ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి, కాకపోతే కొంతవరకు బంధువర్గంలో ఉండే వారితో, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో బంధువర్గం వారితో తెలియని ఘర్షణ వాతావరణం చూపిస్తుంది ఇక్కడ। అదేవిధంగా ధనము ఎక్కువ రూపాల్లో వస్తుంది, అదేవిధంగా ధనం కోసం కూడా కొంతవరకు స్ట్రెస్ కూడా కుటుంబ సభ్యులతో మీకు మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి। అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా లబ్ధి పొందుతారు। అదేవిధంగా విద్యార్థులకి, రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి, అంటే ఈ రంగాల్లో ఉండేటువంటి మీకు అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది। ముఖ్యంగా 6వ స్థానంలో వక్రగతి కంప్లీట్ అయిపోయి శని సింగిల్గా ఉంటున్నాడు అక్కడ, కాబట్టి ఈ 6వ స్థానంలో ఉండేటువంటి శనికి గురువు యొక్క సపోర్ట్ వస్తుంది। అష్టమంలో ఉన్న గురువు సప్తమంలోకి వస్తున్నాడు। ఎప్పుడైతే ఈ వక్రగతి ఉంటూ ఇక్కడ ఈ శని యొక్క స్థితి ఉందో, ఇది కొన్ని విషయాల్లో ధైర్యంగా మీరు ముందుకు అడుగు వేసి ఉద్యోగ విషయాలు కావచ్చు, ఏదైనా రుణం చేసి ఏదైనా కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి అంశం కావచ్చు, ఏదైనా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి మీరు సక్సెస్ను పొందుతారు అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది మీకు గ్రహస్థితి అనేటువంటిది। అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క అంటే మీకున్న గ్రహస్థితి రీత్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది। అందులో కూడా ముఖ్యంగా ఏమిటి అంటే గతంలో ఇది ముందుకు వెళ్ళిపోయిందండి, ఇంకా అది వెనక్కి రాదేమో అనుకునేటువంటి సంబంధాలు కూడా ఎవరో తెలియనంటే ఒక గైడ్ ద్వారానో లేకపోతే ఎవరైనా పురోహితుల ద్వారానో మీడియేటర్స్ ద్వారానో మరలా ఆ యొక్క సంబంధం వెనక్కి వచ్చేటువంటి యోగ స్థితి చూపిస్తుంది। వ్యాపారాల్లో చాలా చక్కటి లాభాలు సూచిస్తున్నాయి। ప్రధానంగా మీకు 12వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా ఏమిటంటే ఇక్కడ దూర దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యా సంబంధించినటువంటివి కంప్లీట్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి స్థితి మీకు గోచరిస్తుంది। ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, కాళికా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి। అదేవిధంగా 2వ స్థానంలో ఈ యొక్క గ్రహస్థితి ఉంది కాబట్టి మీరు తినేటువంటి పదార్థంలో సర్వసాధారణంగా మనం చూడండి అన్నం తీసుకుని తినేటప్పుడు ఒక ముద్దను తీసి పక్కన పెడతాం, ఒక చిన్న గిన్నెలా పెట్టి అందులో పెట్టి మళ్ళీ అది కాకులకనో పక్షులకనో రకరకాల వాటికి వేస్తుంటాం। ఈ సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే 2వ స్థానంలో పాపగ్రహాల యొక్క స్థితి అధికంగా ఉంది కాబట్టి చక్కెరను రవ్వను కాస్త ఆ భూమి మీద అక్కడక్కడ అట్లా వేయండి, అంటే ఇంటి లోపల కాదు బయట, లేదా అన్నం ముద్ద తీసి కొంచెం పక్కకి పెట్టి దాని తర్వాత ఏ కాకనో పక్షులకనో వేయండి,
దీని ద్వారా ఏమవుతుందంటే సెకండ్ హౌస్ అంటే ద్వితీయ స్థానంలో ఉండే గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది ఇచ్చేటువంటి ఫలితాల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో వీటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే మీ జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గోచార ఫలితాలు. ఈ ఫలితాలు మీకు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఎలా చూసుకోవాలి? మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తీసుకోవాలి. ప్రధానంగా మీరు జన్మించినప్పుడు ఉన్న సమయాన్ని, ప్రదేశాన్ని, సమయము ప్రదేశము ముఖ్యంగా మీ లగ్నాన్ని డిసైడ్ చేయడానికి తోడ్పడతాయి. ఎందుకంటే ఇక్కడ పుట్టిన వ్యక్తికి ఒక లగ్నం వస్తే యుఎస్లో పుడితే ఇంకో లగ్నం వస్తుంది, ఇంకో దేశంలో పుడితే మరో లగ్నం వస్తుంది. అదేవిధంగా ఇండియాలోనే మనకి ఏపీలో పుడితే ఒక లగ్నము, మనకి ఢిల్లీలో పుడితే లగ్నం వస్తుంది. ఎందుకంటే చాలా ప్లేస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి లగ్నం చాలా ప్రధానం. అదేవిధంగా డేటు, టైము, ప్లేసు, వీటి ద్వారా ఏమిటంటే మీరు పుట్టిన సమయంలో ఉన్న లగ్నాన్ని బట్టి మీ యొక్క స్థితి ఏమిటి, మీ యొక్క శక్తి ఏమిటి, మీ యొక్క పవర్ ఏమిటి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇబ్బంది పడతారు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అదేవిధంగా ధన సంబంధించినటువంటి విషయంలో గుర్తుపెట్టుకోండి, ధన విషయంలో ఏ రూపంలో మీకు ధన యోగం ఉంది అనేటువంటిది కూడా మీ ధనాధిపతిని బట్టి, మీరు ఏ ప్రయత్నాలు చేయాలి, ఎలా ప్రయత్నం చేయాలనేటువంటిది ప్రయత్న భావం బట్టి, అదేవిధంగా మీ యొక్క నివాసము, ఎటు నివాసం ఉంటే అంటే ఏ డైరెక్షన్లో. చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే ఓన్లీ కేవలం తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి, మిగతా ద్వారాలు కానీ మిగతా డైరెక్షన్స్ కానీ మంచివి కావు అనుకుంటారు, కానీ అది పూర్తిగా తప్పు. ఇక్కడ ఏమిటంటే చక్రంలో చూపిస్తున్నటువంటిది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్తున్నటువంటిది ఏమిటి అంటే నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏ దిశ పనికొస్తుంది. అదేవిధంగా వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహ సమయం కానివ్వండి, సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగమా, వ్యాపారమా, ఇలా అనేకమైనటువంటి అంశాలు మీ జన్మజాతకంలోనే ఉంటాయి. అది కాకుండా మీరు ఏ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం, ఒక్కోసారి కొంతమంది తెలియక వడ్డీలకు డబ్బులు ఇస్తూ ఉంటారు, దాని ద్వారానే ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పులు ఎక్కువ చేస్తారు, దాని ద్వారానే ఇబ్బంది పడుతూ ఉంటారు, మరి కొంతమంది కూడనటువంటి వ్యాపారాలు చేసి నష్టపోతూ ఉంటారు. అది కాకుండా ఏ సమయంలో ఏ వ్యాపారం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటి అనేక అంశాలు మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఇక్కడ అందరికీ సంశయం ఏమనిపిస్తుందంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలను బట్టి మరి జన్మజాతకంలోనే అన్నీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశము గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మన యొక్క నిర్ణయాలు, మన టాలెంటు, మన ఆలోచన విధానము, మన ప్లానింగ్ ఒకటి ఉంటే నీ ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అంటుంటారు. దైవం అంటే ఏమిటి? కేవలం భగవంతుడు అనే కాకుండా భగవంతుడు తయారు చేసిన ఒక సిస్టమ్, అంటే ప్రకృతి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలంటే మీరున్నారు, మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక అరగంట ప్రయాణం, కానీ వెళ్ళే దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరగంట కాస్త 45 నిమిషాలు పట్టవచ్చు, గంట పట్టవచ్చు, కానీ మీరు సరైన సమయంలోనే స్టార్ట్ అయ్యారు. మధ్యలో ఉన్నటువంటి అవాంతరం వల్ల అలా జరిగింది, లేదా ఒక ప్రోడక్ట్ తీశారు, మార్కెట్ బాగాలేదు, అనుకున్నంత చేరుకోలేక. అంటే ఏమిటి, దీనికంటే ముందుగా కనుక మనం రోడ్డు క్లియర్గా ఉందా లేదా అని గూగుల్ మ్యాప్స్లో కొడితే మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అలాగే మార్కెట్ అనాలిసిస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అది ఎలా అయితే మనం చేస్తామో, మనకి గోచారము అనేటువంటిది ఇప్పుడున్న గ్రహాల యొక్క స్థితి మీరు అనుకున్న పనులకి ఎంతవరకు తోడ్పడుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకంగా మీ యొక్క గోచార ఫలితాలని, జన్మజాతక ఫలితాలని చూసుకుంటూ వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనటువంటి అంశం మరొకటి చెప్తాను చూడండి. మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా, అదేవిధంగా ఎటువంటి వాస్తు గృహంలో ఉన్నా వాటి ప్రభావం చూపిస్తుంటాయి, చూపించమని కాదు. వాటన్నిటినీ రక్షణనిచ్చేటువంటిది, మనకు మనోధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఎవరు అంటే సాక్షాత్ అమ్మవారు, స్వామివారు, అంటే శివుడు, శివుడి యొక్క శక్తి, ఆ యొక్క పరమాత్మ, పరమాత్మ యొక్క శక్తి. ఒక ముక్కలో చెప్పాలంటే శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి, మీరు ప్రతీదీ కూడా భగవంతుడికి సమర్పించుకుంటూ మీ పనులు మీరు శ్రద్ధతో ఫలాపేక్ష రహితంగా మీరు చేసుకుంటూ వెళ్తే అదే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొంది పరిపూర్ణమైనటువంటి విజయాన్ని
మీ జీవితాల్లో నింపుకోవాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.